ప్రముఖ రచయిత శ్రీ సింహప్రసాద్ గారు రచించిన అపురూప గ్రంథం, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో ప్రచురించబడిన అపూర్వ గ్రంథం, హిందూ వివాహ మరియు జీవన విధానాల జీవిత విశిష్టతల సర్వస్వం వివాహ వేదం. చదువుతున్నది కొప్పర్తి రాంబాబు. భార్యాభర్తల అనుబంధం. భారతీయ ధర్మానికి మూలస్తంభం కుటుంబం. కుటుంబానికి మూలాధారం దాంపత్య ధర్మం. కాలగతిలో ఎన్ని పరిణామాలు సవాల్ చేసినా ఈ ధర్మమే పరంపరను నిలబెట్టింది. భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలో ఆదర్శాలతో సహా వైదిక సంప్రదాయం స్పష్టం చేసింది. హాయిగా ఆలుమగలై కాలం గడపాలి, వేయేళ్లు మీరు అనుకూలంగా ఒకటే మెలగాలి అని దాంపత్య బంధాన్ని నిర్వచించాడు ఒక సినీ కవి. హరివిల్లు లాంటి దాంపత్యంలో ఎన్ని రంగులో మరెన్ని రాగాలో. స్నేహబంధం. పురుషునికి దైవమిచ్చిన స్నేహితులు ఎవరు అని యక్షుడు ప్రశ్నిస్తే భార్య దైవకృత సఖ అని సమాధానమిచ్చాడు ధర్మరాజు. అంటే భార్యే దైవమిచ్చిన స్నేహితుడు. సప్తపదిలో 7 అడుగులు వేసి నువ్వు నా స్నేహితుడివైతివి, మనం ఎప్పుడూ స్నేహితులుగా ఉన్నాం, నాకెప్పుడూ నీ స్నేహం కావాలి, నేను నీ స్నేహం విడవను, నువ్వు నా స్నేహం వీడవద్దు అంటాడు వరుడు. యజుర్వేదంలో స్నేహధర్మం గురించి స్నేహితునిగా భావించేవారిని పరిత్యజించరాదు, మిత్రుని వదిలిన వారికి ధర్మంలో భాగం ఉండదు, పుణ్యమార్గం అతనికి గోచరించదు అని చెప్పబడింది. స్నేహబంధమైన దాంపత్యంలో దీనిని సదా గుర్తుంచుకోవాలి. పెళ్లితో ఒకటైన భార్యాభర్తలది ఆజన్మ స్నేహబంధం. ప్రేమబంధం. పెళ్ళి ఒక ప్రేమబంధమే. హీరోలైనా జీరోలైనా వారి బంధాన్ని ముడివేసేది ప్రేమే. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి. అంతా ఇంతా కాదు, ఒకరికోసం మరొకరు ఏమైనా చేయగలంత ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఎవరూ విడదీయలేనంత బలమైన బంధంగా మారాలి. ఒక్కోసారి సహనం కోల్పోవచ్చు, ఆవేశపడచ్చు, అభిప్రాయ భేదాలు రావచ్చు, కోపం తాపం ఏమైనా రావచ్చు. అయినా వారి బంధం చెక్కుచెదరకుండా ఉంటుంది అంటే దానికి కారణం ప్రేమ. ప్రేమ ఉన్న చోట క్షమ ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, నమ్మకము గౌరవం ఉంటాయి, అంకితభావం వేరుణుతుంది. శిఖరాలను అధిరోహించినా అగాధాలలోకి జారిపడినా ఒకరి చేయి ఒకరు విడవనివనిది ప్రేమధర్మం. ఆ ప్రేమను ఒక సువ్యవస్థగా నిలబెట్టే అపూర్వ బంధమే దాంపత్యం. అహం లేని బంధం. ముసలితనం రూపాన్ని, ఆశ ధైర్యాన్ని, మృత్యు ప్రాణాన్ని, అసూయ ధర్మాచరణని, క్రోధం సంపదని, కామం సిగ్గుని, గర్వం సమస్తాన్ని హరిస్తుంది అంటుంది విదురనీతి. మానవుని పతనానికి దారితీసే ముఖ్య శత్రువు అహంకారం. అశాంతికి మూలకారణం నా అంతటి వాడు లేడు, నే చెప్పిందే వేదం అనే మనస్తత్వం. అహం ఉన్న వ్యక్తి అందరి చేత ద్వేషించబడతాడు. ఈగో పతనానికి నాంది. దాంపత్య బంధంలో ఇలాంటి అహానికి తావులేదు. భర్త తనకన్నా అధికుణ్ణి అని విర్రవకూడదు. సంసార రథచక్రాలు రెండింటిలో తనొకటి మాత్రమే. చక్రాల్లో తేడా ఉంటే బండి నడక సవ్యంగా ఉండదు. అహంకారాన్ని త్యజించి అంకితభావం పెంచుకోవాలి. వారి మధ్య సమభావం వెలివిరియాలి తప్ప సమరభావం ఉండకూడదు. అహంకారం నిండిన నేను కాక వినయాన్ని నింపుకున్న మేముగా వర్ధిల్లాల్సిన బంధం ఇది. స్పర్శానుబంధం. ఒత్తిడిని తగ్గించి, భయాన్ని తుంచి, అభద్రతని పోగొట్టి, భరోసా ఇచ్చి మానసిక బలాన్ని చేకూరుస్తుంది జీవిత భాగస్వామి స్పర్శ. నిజానికి అదొక పరసువేది. భార్యాభర్తలది మామూలు స్పర్శ కాదు, ఆత్మీయ స్పర్శ, బలీయమైన స్పర్శ. దాని మహత్తు అమోఘం. చేయి చేయి పట్టుకోవడం, భుజం మీద వాలడం, గుండెల మీద రాయడం, ఒడిలో పడుకోవడం, హత్తుకుని నిద్రించడం, ముద్దు పెట్టుకోవడం, ఇవన్నీ స్పర్శ యొక్క వివిధ వర్ణాలే. ఆరోగ్యానికి ఆనందానికి అది చాలా ముఖ్యం. దాంపత్యబంధ పటిష్టతకి ఈ స్పర్శానుబంధం చాలా ముఖ్యం. లైంగిక బంధం. జంతువుల్లాగే మనిషికి ప్రత్యుత్పత్తి కాంక్ష ఉంటుంది, కానీ ఆ కాంక్ష జంతువుల్లోలాగా ప్రత్యుత్పత్తికే పరిమితమైపోదు. ప్రేమ సాన్నిహిత్యాలతో పాటు వైవాహిక జీవితానికి శృంగారం కూడా కీలక అవసరమే. భాగస్వాముల మధ్య సజీవ సంబంధం సెక్స్ మాత్రమే. వ్యక్తిగత ఆనందానికి అదే మూలం. మరి ఎయిడ్స్ లాంటి పొంచి ఉన్న ఈ కాలంలో లైంగిక సంబంధాన్ని పదిలంగా పవిత్రంగా చూసుకోవడం అత్యవసరం. లైంగిక సంబంధం దాంపత్య బంధాన్ని స్థిరపరుస్తుంది, నిత్య నూతనం చేస్తుంది, ఉత్తేజపరుస్తుంది, ఊహల్లో ఊరేగిస్తుంది, వాస్తవంలో సంతృప్తి సంతుష్టి అనే అమృతాన్ని అందిస్తుంది.
ధర్మబంధం. గార్హపత్యాయ దేవాహ మహంత్వాం అయహ, గృహస్థాశ్రమ నిర్వహణకై దేవతలు నిన్ను నాకు ప్రసాదించారు అని వరుడు చెప్పే మంత్రం. భార్య శ్రేష్టతమా సఖ అంటుంది స్మృతి. కుటుంబ సామాజిక బాధ్యతలను ఒక యజ్ఞంగా నిర్వహించడంలో భార్యాభర్తలు కలిసి ఉద్యమించాలి అని వేదబోధ. దంపతులారా, మీరిరువురు కలిసి వర్తించండి, కలిసి ధర్మాన్ని ఆచరించండి, సమాన మార్గాన్ని అనుసరించండి, మీ ద్వారా మీ వంశమంతా తరించాలి అంటుంది యజుర్వేదం. భార్య అంటే సహధర్మచారిణి, అనగా ధర్మం ఆచరించడంలో భర్తతో కలిసి పనిచేయవలసింది. ధర్మం సకల పురుషార్థాలకి సాధనం. ధర్మమే అసాధ్యమైతే అర్థమూ లేదు, పరమార్థమూ లేదు. ధర్మాచరణకు, ధర్మకార్యాలకు, స్వధర్మ నిర్వహణకు, సంఘధర్మ పాలనకు ముఖ్యమైనది ఆలుమగల బంధం. ఆయా ధర్మాల నిర్వహణలోనే ఆ బంధపు శాశ్వతత్వం ఆధారపడి ఉంటుంది. ప్రేరణాబంధం. ఆలుమగలు వృత్తిలో, ప్రవృత్తిలో ఒకరికొకరు ప్రేరణ కావాలి, ఉత్ప్రేరకం కావాలి, ఉత్తేజితుల్ని చేయాలి, చేయూతనివ్వాలి, ఉన్నతికి సోపానం అవ్వాలి. బయటివారి ప్రోత్సాహం పైకి కనిపించేది మాత్రమే, అసలు సిసలు ప్రోత్సాహం లభించేది లభించాల్సింది కూడా జీవిత భాగస్వామి నుంచే. చదువు, విజ్ఞానం, కళ, క్రీడ, కెరియర్, ఏదైనా సరే, ఎందులో అయినా సరే రాణించాలి అంటే, ఉన్నత స్థాయికి చేరుకోవాలి అంటే రెండో వారి సాయం కావాలి, సహకారం ఉండాలి. ఇంట్లో విజయానుకూల వాతావరణం కల్పించాలి. గెలిస్తే పొగడాలి, ఓడితే ఓదార్చాలి. అపజయాలు ఎదురైన వేళ ఒక ఆలంబనగా నిలవాలి. గాయాలకి అనునయపు మందు పోయాలి. వెన్ను తట్టి క్రొంగొత్త శక్తిని, స్ఫూర్తిని నూరిపోయాలి. నిరాశాని స్పృహలు దరిచేరకుండా కాపుగాయాలి. వారెన్నుకున్న రంగంలో మరింత కృషి చేయడానికి, మరింతగా దూసుకుపోవడానికి అవసరమైతే వారి బాధ్యతలు కొన్ని స్వీకరించాలి. వెసులుబాటు కల్పించాలి, ఆనందాన్నివ్వాలి, మనశ్శాంతికి భగ్నం కలగకుండా చూడాలి. అప్పుడే ఒకరి విజయం వెనుక ఒకరు ఉండి తీరతారు. సంతాన బంధం. భార్యాభర్తల అనురాగానికి ప్రతిరూపం సంతానం. ఇద్దరి రక్తాన్ని, జీన్స్ ద్వారా లక్షణాలని పంచుకుని పుడతారు పిల్లలు. పిల్లల సృష్టిస్థితులకు కారకులు భార్యాభర్తలే. సంతానం కలిగాక వారి బంధం మరింత సుదృఢమవుతుంది. వారి అనుబంధానికి కొత్త భాష్యం చెబుతుంది, కొత్త అనుభూతినిస్తుంది, కొత్త బాధ్యతలు తలకెత్తుతుంది. సంతానం కోసమేనేమో అనిపించే దాంపత్య బంధం వంశాన్ని తరింపజేస్తుంది, మానవ సమాజాన్ని వికసింపజేస్తుంది. సమబంధం. దంపతులు అల్ప ఆధిక్య భావనల్ని రానివ్వకూడదు. విమర్శలు, ఎత్తిపడుపులు వద్దు, గొప్పలు వద్దు, నేల విడిచి సాము చేయవద్దు. ఇద్దరి మధ్య సమధర్మం, సమభావం వెల్లివిరియాలి. మనసున మనసై, బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము అన్నారు మహాకవి శ్రీశ్రీ. అలాగ కలిసి ఉండాలి, కలిసి భోజనం చేయాలి, కలిసి నడవాలి, కలిసి నిద్రించాలి, కలిసి వినోదించాలి, కలిసి సాధించాలి, కలిసి సంతానానికి ఉజ్జ్వల భవితనివ్వాలి. అనన్యా హిమయా సీత భాస్కరస్య ప్రభాయథ అన్నాడు రాముడు. సూర్యునికి వెలుగులాగా సీత నాకు వేరు కాదు అని అర్థం. దాంపత్య ఔన్నత్యాన్ని తెలిపే గొప్ప వాక్యం అది. ఒకే పరమాత్మ తనను రెండుగా విభజించుకున్నాడని, అదే ప్రకృతి పురుషులని, ఆ అర్థనారీశ్వరతత్వం వలనే సమస్త విశ్వం ఆవిర్భవించిందని వేదం చెబుతోంది. త్వష్టా జాయ మజనయత్ తృష్టాస్వై త్వాం పతిం అని ఒక మంత్రం. అనగా, ఓ పురుషుడా, నీకోసమే పరమేశ్వరుడు ఈ భార్యను సృష్టించాడు, నిన్ను ఆమె కోసం పతిగా సృష్టించాడు. ఒకరికోసం ఒకరు, ఒకరితో ఒకరు, ఒకరిగా ఇద్దరు. ఒక శరీరంలోని రెండు అర్ధాంగాలు, ఒక జీవితంలోని రెండు అర్ధానుస్వారాలు, రెండు సగాలు కలిస్తేనే సంపూర్ణత్వం. భాగస్వామ్య బంధం. భార్యాభర్తలిద్దరూ జీవిత భాగస్వాములు. సుఖదుఖాలు సమంగా పంచుకోవాల్సిన బంధం. ఇహంలోనే కాదు, పరంలో కూడా కొనసాగే 7 జన్మల బంధం అని ఒక విశ్వాసం. ఆనందమైనా, విచారమైనా, విజయమైనా, విఫలమైనా సరే ఇద్దరూ పంచుకోవాలి. పంచుకున్నప్పుడే ఆనందం రెట్టింపవుతుంది. దుఃఖం సగమవుతుంది. ఇప్పుడు కావాల్సింది పితృస్వామ్యమా, మాతృస్వామ్యమా కాదు, భాగస్వామ్యమే. ఇద్దరూ కలిసి ఆలోచించాలి, ఆర్థిక అంశాలు నిర్వహించాలి, పిల్లలు, కెరీర్, ఇతర లక్ష్యాల సాధనకు కలిసికట్టుగా కృషి చేయాలి.
భరించేవాడు భర్త, భరించబడేది భార్య అనే అర్థాలు మారిపోయాయి. స్త్రీ కూడా పురుషుడితో సమానంగా కొండొకచో అధికంగా సంపాదిస్తున్నది. ఒకప్పుడు ఇల్లే ఆమెకి సర్వస్వం, ఇప్పుడు కెరీర్ కూడా ముఖ్యమైంది. రెండు పాత్రలు సమర్థవంతంగా పోషిస్తున్నది. తదనుగుణంగా పురుషుడు కూడా మారుతున్నాడు. అతడి దృక్పథం కూడా మారుతున్నది. భాగస్వామ్య బంధంగా అంగీకరించి కలిసి నడవడం తప్పనిసరి. ఇది ఇద్దరినీ విజయుల్ని చేసే ఏకైక మార్గం. బాధ్యతాబంధం. భార్య బాధ్యత భర్తది, భర్త బాధ్యత భార్యది, పిల్లల బాధ్యత ఇద్దరిది. దాంపత్య యజ్ఞం అంటే ఈ బాధ్యతల నిర్వహణే. రెండోవారి అవసరాలు, ఆసక్తులు, అభిరుచులు, లక్ష్యాలు, భయాలు అన్నీ తెలుసుకోవాలి. బలహీనతల్ని, లోపాలని, అలాగే శక్తియుక్తుల్ని, ప్రత్యేకతల్ని తెలుసుకోవాలి. సంపూర్ణ అవగాహనతో, పరస్పర విశ్వాసంతో, ప్రేమ నమ్మకాలతో, చిత్తశుద్ధితో బాధ్యతల్ని నిర్వర్తించాలి. జీవితమంతా నీతోనే ఉంటాను, రక్షిస్తాను, నడిపిస్తాను, నడుస్తాను, నిలబెడతాను, నీ జ్ఞానం ప్రకాశింపచేస్తాను, నిన్ను తీర్చిదిద్దుతాను, నీకు కావలసిన సమస్త శక్తుల్ని సమకూరుస్తాను అని ఒకరికి మరొకరు హామీ ఇచ్చుకోవాలి. అందుకనుగుణంగా అంకితభావంతో బాధ్యతా నిర్వహణకి ఇద్దరూ పూనుకోవాలి. త్యాగబంధం. పెళ్ళంటే ఒకరినొకరు అర్పించుకోవడం. ఎంత అర్పించుకోవడం అంటే అంత ప్రేమించగలడం. ప్రేమకి సరైన పరీక్ష స్వత్యాగమే. రెండోవారి సంతోషాల కోసం స్వసుఖాన్ని సైతం త్యాగం చేయడమే దాంపత్య పరమార్థం. భోగాల వల్ల నిజమైన సుఖం లభించదు. త్యాగం, కర్తవ్యపాలన వల్లనే జీవితంలో శాశ్వతమైన సుఖానుభూతి కలుగుతుంది. స్త్రీలు పూజలు వ్రతాలు చేసేది భర్త సుఖశాంతుల కోసమే, పిల్లల క్షేమం కోసమే. ఒకరి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డమే ప్రేమ. అదే సమయంలో చిన్న చిన్న లోపాలని, బలహీనతల్ని సహించే, క్షమించే స్థాయికి చేరుకోవాలి. సమయం, డబ్బు, సుఖం, ఆహారం దేన్నైనా సరే జీవిత భాగస్వామి కోసం వెచ్చించాలి. సర్వదా వారి కోసం వాటిని వదులుకోవడానికి సిద్ధపడాలి. రెండోవారి కళ్ళల్లో మెరిసే మెరుపుల్లో తమ ఆనందాన్ని వెతుక్కోవాలి. భిన్నత్వంలో ఏకత్వం. వ్యక్తిగా స్త్రీ పురుషులు డిజాల్వ్ అయ్యి దంపతులుగా సమిష్టి లక్షణాలు అలవర్చుకోవాలి. అవగాహన, అర్పణ, సంయమనం, సద్భావనతో ఆ స్థితి సాధించవచ్చు. ఇద్దరూ ఒకటే అన్న సమిష్టితత్వమే దాంపత్యానికి వెన్ను దన్ను. వ్యక్తిగతమైన ఆసక్తుల్ని, అభిష్టాల్ని మించి ఎదగాలి. సమిష్టిగా ఉత్తేజభరితమైన పరిపక్వతని దంపతులు సాధించాలి. స్వర్గైవై లోకః నాకః అంటుంది యజుర్వేదం. దుఃఖం లేని చోటు స్వర్గమే. దాన్ని ప్రతి ఇంట్లోనూ కూడా దంపతులు ప్రతిష్ఠించాలి.